नमस्ते एमएलसी पाड़ी कौशिक रेड्डी की केसीआर शॉक इवबोतुन्नारा वलस विवादालु कौशिक रेड्डी टिकेट को अर्थ पेड़तुन्नारा असलु कौशिक रेड्डी विवादालकु केंद्र बिंदुवु एंदुकु अवुतुन्नारु कौशिक को हुजुराबाद टिकेट इव्वरन्न वार्तल्लो वास्तवं एंत इनगाल पेद्द रेड्डीनी केसीआर इक्कडि नुंचि बरिलोकि दिंचबोतुन्नारा वाच दिस आर 24 स्पेशल మా సీట్లు వరుస వివాదాలతో వార్తలు నిలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ బిగ్ షాక్ ఇవ్వనున్నారన్న ఊహాగానాలు తెలంగాణ పాలిటిక్స్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తెరపైకి మరో పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుండడం గమనార్హం. హుజూరాబాద్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో బలం పెంచుకొని ఎన్నికలలో ఈటలను బలంగా ఢీకొడతాడు అని అధినేత లెక్కలు వేస్తుంటే కౌశిక్ రెడ్డి మాత్రం వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. వీటిలో ఈ మధ్య కాలంలో ప్రధానంగా ఒక వీడియో జర్నలిస్టు పై దురుసుగా ప్రవర్తించారని కెమెరా లాక్కొని కులం పేరుతో దూషించారంటూ వచ్చిన వార్తలు మరీ హాట్ టాపిక్ గా మారాయి. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు ముదిరాజ్ సంఘ నేతలు. జూన్ 22న హుజూరాబాద్ లో ముదిరాజ్ కులాన్ని కించపరిచే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారంటూ ముదిరాజ్ సంఘ నేతలు కౌశిక్ రెడ్డిపై డీజీపీని కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు కౌశిక్ రెడ్డి. ఇలా వరుసగా వస్తున్న వివాదాల క్రమంలో అసలు హుజూరాబాద్ లో ఈటలపై పోటీకి కౌశిక్ కరెక్టే క్యాండిడేటేనా అనే విషయంలో కేసీఆర్ కు అనేక అనుమానాలు వస్తున్నాయట. వాస్తవానికి మొదట్లో కౌశిక్ రెడ్డిని కేటీఆర్ బాగా ప్రోత్సహించారు కూడా. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో పాటు ఈ మధ్య కాలంలో హుజూరాబాద్ ఇన్ఛార్జ్ ని చేశారు. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచేది పాడి కౌశిక్ రెడ్డి, అతని విజయానికి సహకరించండి అంటూ కేటీఆర్ ప్రకటించారు కూడా. ఈ పరిణామాలతో స్థానికంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ వర్గం తీవ్రంగా కౌశిక్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించింది. దీంతో తాజాగా ఈటెల రాజేందర్పై పోటీకి ఇనుగాల పెద్దిరెడ్డిని దింపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డికి ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న విషయంపై కేసీఆర్ ఇప్పటికీ అభిప్రాయ సేకరణ చేస్తున్నారట. నిజంగానే కౌశిక్ రెడ్డి విషయంలో కేసీఆర్ సెకండ్ థాట్ కి వెళ్తున్నారా లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత వస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.